వెంకయ్యను మోదీని నైతిక సంకటంలోకి నెట్టిన విజయసాయిరెడ్డి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ నైతిక రాజ్యాంగ సంకటంలోకి నెట్టేశాడు. అల్లర్లు, కేకలు, నవ్వులు, నినాదాలు, ప్లకార్డుల తలనొప్పులు లేకుండా రాజ్యసభ నడిపించడానికి వెంకయ్య చేస్తున్న ప్రయత్నాలను ఈ మధ్య అందరి అభినందనలకు కారణమవుతున్నాయి. నిన్న సీఎం రమేష్ను సస్పెండ్ చేశారు. రేణుకా చౌదరిని తీవ్రంగా మందలించారు. కేవీపీని సభ నుంచి పంపించేశారు. అయితే కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి విమర్శల్లోకి జారిపోయాడు. ఇటు సుజనా చౌదరినే కాదు, ప్రధాని మోదీని కూడా ఇరకాటంలో పడేస్తున్నట్లుగా సాయిరెడ్డి కొన్ని పాయింట్లను లేవనెత్తుతున్నారు. సలహా ఇవ్వచ్చు అనే సమర్థనను కూడా సాయిరెడ్డి తిప్పికొడుతున్నారు. ఎలా అంటే, రాజ్యాంగ ప్రకారం కేబినెట్ నిర్ణయాలని సమిష్టి నిర్ణయాలు. ఒకసారి కేబినెట్ ఆమోదించిన బడ్జెట్ను పార్లమెంట్లో అదే కేబినెట్లో మంత్రి వివరిస్తున్నాడు అంటే అందరి సమిష్టి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. అలా వ్యతిరేకించడానికి సాక్షాత్తు రాజ్యసభ చైర్మన్ స్థానంలో ఉన్న వెంకయ్య ఎలా అనుమతిస్తారు అనేది సాయిరెడ్డి విమర్శ. ఆయన దీనిపై ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. నిజానికి ఇలాంటివి తలెత్తినప్పుడు సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి అక్కడే వ్యతిరేకించడం, తమకు నచ్చలేదని చెప్పి వదిలేస్తారు. కానీ ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం కదా. దీన్ని సాయిరెడ్డి పెద్దగా చర్చనీయాంశం చేశారు. దీనిపై డిబేట్ జరిగేలా చేశారు. ఆయన వాదన ఏంటంటే, ఒకవేళ సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తే ఓకే, కానీ మంత్రి పదవికి రాజీనామా చేసి అప్పుడు ఏం మాట్లాడినా పర్లేదు, సభలో నిరసన వ్యక్తం చేసినా తప్పేమీ కాదు. కేబినెట్ సమిష్టి నిర్ణయాన్ని, రాష్ట్రపతి ప్రసంగాన్ని ఒక మంత్రి విమర్శిస్తున్నాడంటే సదరు మంత్రి మొత్తం కేబినెట్పై విశ్వాసం కోల్పోయినట్లే కదా. మరి ఆ మంత్రిని మోదీ ఎందుకు డిస్మిస్ చేయడం లేదు? ఇలా కేబినెట్ మంత్రే కేబినెట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి రాజ్యసభ చైర్మన్ అనుమతించడం ఎలా రాజ్యాంగబద్ధం? ఎలాంటి ప్రజాస్వామిక సాంప్రదాయం? ఇది మాట్లాడితే నాపైనే చర్య తీసుకుంటామంటున్నారు. పోనీ నన్ను సస్పెండ్ చేస్తారా? నేను దీనిపైన పోరాడతాను.